హే గాయ్స్ వెల్కమ్ టు ఐషస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం న్యూట్రిషనల్ స్నాక్ మసాలా మక్నర్ రెసిపీ. ఎలా చేస్తారో, కావలసిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషస్ కిచెన్లో. మసాలా మక్నా చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడైన తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ కావడానికి ఎప్పుడైనా కానీ స్టవ్ని స్లిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మక్నా వేసేసుకోవాలి. మక్నా వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మక్నా వేగాయని తెలవాలంటే అవి కలర్ చేంజ్ అవుతాయి. ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూస్తే అవి క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు మక్నాలో మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చాట్ మసాలా. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ ఆ మక్నాలో కలిసేలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకోండి. మసాలా మక్నా రెసిపీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మసాలా మక్నా రెసిపీ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. మక్నాలో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, బ్లడ్ షుగర్ని స్టేబుల్గా ఉంచుతుంది. మక్నాలో చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకని మక్నా రెసిపీని న్యూట్రిషనల్ రెసిపీ అనుకోవచ్చు. చూసారు కదా హెల్దీ మసాలా మక్నా రెసిపీ ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషస్ కిచెన్.